హుజూర్నగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే సానంపూడి సైద్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ, అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పోరాటం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సాగర్ ఆయకట్టు ఎండుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు చలనం రావడం లేదు. ఖమ్మం పాలేరు నీటిని తరలించిన విధంగానే ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ఉన్న అన్ని చెరువులని నింపే విధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్యలు చేపట్టాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డెడ్ స్టోరేజ్ లో ఉన్నా కానీ సాగర్ ఆయకట్టు రైతులకు నీటి విడుదల చేసి రైతుల పొలాలు ఎండకుండా చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కింది. మేం నాగార్జున సాగర్ ప్రజలకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదని మేము అడిగితే, కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ లాంటి ఓ ప్రాజెక్టును పట్టుకుని అవినీతి జరిగిందంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. భక్తులు ఆగమైపోతే అనేటువంటి దాని మీద బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో రేపు నల్గొండలో 2 గంటలకు రైతులతోటి రైతు కూలీలతోటి మా బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభను ఏర్పాటు చేస్తుంది. దానికి ముఖ్యంగా హుజూర్నగర్ నుంచి కోదాడి నుంచి మిర్యాలగూడ సాగర్ ఈ ప్రాంతం రైతాంగం అంతా ఎడమకాల కింద ఉన్నటువంటి రైతులు పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసన తెలపాలని చెప్పి ఉమ్మడి జిల్లా అంతా కూడా, ఉమ్మడి జిల్లే కాకుండా 14 జిల్లాలు ఏదైతే నాగార్జున సాగర్ తోటి ఎఫెక్ట్ ఉండేటువంటి రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున కదిలిస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ సమయాంతర సమావేశాన్ని గురించి చేసుకుంటున్నాం మా ఎక్స్ఎమ్మెల్యే గారు. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హుజూర్నగర్లో గెలిచి హుజూర్నగర్ ప్రజల యొక్క రైతుల యొక్క ఓట్లతోటి గెలిచి మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీన్ని ఆపకపోవటం బాధకరమైనటువంటి విషయం. ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తుంది. అసలే నాగార్జున సాగర్ కింద కృష్ణా జలాలు అంతంత మాత్రం ఉండే పరిస్థితి, పోయిన 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు 2 కార్లకు 2 కార్లు మేము నీళ్ళు ఇచ్చినాం. ఏఎంఆర్ కింద కానీ ఇక్కడ ఎడమకాల కింద కానీ ఇక్కడ 4.5 లక్షల ఎకరాలకు అక్కడ 2.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి పంట ఎండిపోయే కూడా చేసిన